ना एससी ना एसटी ना बीसी ना माइनारिटी అంటూ ఆ వర్గాల నక్కును చేర్చుకున్న దేశంలో ఏకైక సీఎం వైఎస్ జగన్ ఆ వర్గాలకు సీఎం జగన్ ప్రభుత్వం అందించిన చేయూతతో రాష్ట్రంలో సామాజిక సాధికారత ఆవిష్కృతమైంది వైఎస్ జగన్ పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరిగిన మేలును సామాజిక న్యాయం రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించేందుకు వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర రెండో దశ దిగ్విజయంగా కొనసాగుతోంది రెండో దశలో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్రలో విశాఖ తూర్పులో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగునుంది ఇటు కోస్తా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి యాత్ర జరుగుతోంది అలాగే రాయలసీమ నుంచి కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గాల్లో యాత్ర జరుగునుంది పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన సంక్షేమం అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ నేతలు వివరించనున్నారు 4.5 ఏళ్లలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2,35,000 కోట్ల సంక్షేమ పథకాల రూపంలో నేరుగా లబ్ధిదారులకు ఖాతాలకు వెళ్లిన విషయాన్ని వివరించనున్నారు ప్రతిదేంశానికి సంబంధించి తనుకు బహిరంగ సభ దగ్గర నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఓటియు రాజు మనుష తోడొచ్చు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కూడా సంక్షేమం పథకాలకు సంబంధించి ఏమి చేశారు అనేది కూడా సామాజిక సాధికారత బస్ యాత్ర కూడా సీఎం వైజన్ నుండి పేదలకు సంబంధించినటువంటి తెలిపే విధంగా శ్రీకారం కొట్టారు యాత్ర ఈ యాత్రకు సంబంధించి ఈ రోజు మలివిడత కూడా ప్రత్యేకంగా తెలుగు నియోజకవర్గంలో యాత్ర జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు వీరితో మాట్లాడదామా చెప్పండి ఏదైనా చూస్తారు మైనారిటీలకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ జరిగినటువంటి యాత్ర సంబంధించి ఏదైనా చూస్తున్నారు నమస్తే అండి నా పేరు మెహర్ అన్సారీ ఈ రోజు యాత్ర అంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఉర్రూత లోగించి చైతన్య పదంలో నడుస్తున్నటువంటి సామాజిక సాధికారత యాత్ర అన్నది ఈ రోజు తణుకులో మేమందరం కూడా స్వాగతించి పాల్గొంటున్నాము ఈ యాత్రతో ప్రజల్లో చైతన్యం నింపాలని కోరుకుంటున్నాము అలాగే ఎన్నడూ లేనిది స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడ దక్కనటువంటి ఒక బీసీ శాసనసభ్యులకి మంత్రి అయిన పదవి ఇక్కడ తణుకులో ఇచ్చిన చరిత్ర ఇదే జగన్మోహన్ రెడ్డి గారే మొదలుపెట్టారు ఈరోజు గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా మైనారిటీ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్క కూడా ఏమన్నా రకమైన మంచి పదవులు అంటూ జరగలేదు ఇవ్వలేదు ఇవ్వడం జరగలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి నాకు డైరెక్టర్ పదవి ఈరోజు కార్మూర్ నాగేశ్వరరావు గారు ఇచ్చే ఇవ్వడం జరిగింది అలాగే అభివృద్ధి కూడా ఆయన చేసే అభివృద్ధి ఇది తణుకు నియోజకవర్గంలో కళ్ళుండి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా కూడా కరోనా కష్టకాలం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను అవసరాలు తీర్చే ఏకైక అందరివాడు అయినటువంటి మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు గారు ఇలాగే ఇదే కొనసాగి ఇదే ధైర్యంతో ప్రజల్లోకి వెళ్ళి మా సంక్షేపం మా అభివృద్ధి మేము ఓటు అడగక్కర్లేదు ఇదే మమ్మల్ని గెలిపిస్తుంది గతంలో ఎవరైనా పట్టించుకున్నారా మైనారిటీకి సంబంధించి గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మైనారిటీకి ఏ మంత్రి పదవులు ఇవ్వలేదు ఇచ్చింది కానీ ఇంత హోదా అనేది ఏమి ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి ఇచ్చారు కాబట్టి మన మైనారిటీలు అందరూ ఎప్పుడు కూడా మన వైఎస్ఆర్సీపీకే మనం తోడు ఉంటాం ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఉప ముఖ్యమంత్రి అనేది ఇవ్వలేదు మార్కెట్ హెడ్ చైర్మన్ కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మైనారిటీకి మార్కెట్ హెడ్లు ఇవ్వడం లేకపోతే ఏమో మన కార్పొరేషన్ డైరెక్టర్లుగాను తర్వాత చైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్గాను ఈ ఇవ్వడం అనేది ఒక తెచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే సాధికారత నిజమైన సాధికారత వచ్చిందంటారా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెప్పింది ఏంటంటే కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అని చెప్పి చెప్పారు అలాగే ప్రతి వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరింది ఈ లబ్ధి వల్ల మన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నంటుంటారు సార్ మీరు ఏం చూస్తారు ఈ పాలన మీద ఏం చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే మీకు ఒక విషయం ఏంటంటే ఎన్నడూ జరగలేనిది ఈ రోజు మైనారిటీస్కి జగన్మోహన్ రెడ్డి గారు బాగా సంక్షేమం చేశారు మన నియోజకవర్గంలో కాన్స్టెన్సీలో మన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్లస్ మన కారిమూరి నాగేశ్వరరావు గారు చేసింది మామూలు విషయం కూడా కాదు ఈరోజు మైనార్టీస్ ఈ రకంగా ఉన్నారంటే మన కారిమూరి నాగేశ్వరరావు గారి ద్వారా మా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏంటి మా మహిళ సార్ గారు ఇచ్చారు మన ఇది కూడా మన డైరెక్టర్ కూడా జేమ్స్ డైరెక్టర్ కూడా మన ముస్లిమ్స్ నుంచి ఇచ్చారు ఆ యొక్క సంక్షేమ పాలన జరగాలంటే ఆయనే రావాలి ఆయనే మన ఇక ప్రభుత్వానికి జరిపిన ఆయన తప్ప మనకి ఎవరు లేరు
संक్షేమం సంబంధించి కూడా మరేపు పెద్దపేట వేసినటువంటి వ్యక్తి సీఎం వైజనండి మరేపు పేదలకు సంబంధించి చూసినక సంక్షేమ విషయంలో కూడా పెద్దపేట మైనారిటీకి సంబంధించి ప్రత్యేకంగా గతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా కల్పించినటువంటి పదవులు రాజకీయానికి సంబంధించినటువంటి రాజ్యాధికారి ఇచ్చినటువంటి నాయకుడు సీఎం వైజనండి అని చెప్పి వీరు కూడా ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు ఈ రోజుకి సంబంధించి కూడా సామాజిక సాధికారత బస్ యాత్ర కూడా తమంతా విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వీరు కూడా స్పష్టం చేసి పచ్చ కూడా కనబడుతుంది ఓవర్ టు స్టూడియో రైట్ థాంక్స్ ఫర్ ద బీట్స్ రాజు